हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। वेलकम बैक टू अनदर व्लॉग। यू गाइस ना चैनल के गन केविन को तेगा उच्च नटले दिन आप एरु सौम्य ने ट्रैवल फैशन डेली व्लॉग्स चेस्टा नू ना चैनल लो ऑलरेडी कोनी व्लॉग्स जुनाई वेली चेक आउट चैनल मिक तब पकड़ना नच्चता है ने अनकुंटो नानू। सो कमिंग टू दिस व्लॉग, యాక్చువల్లీ నేను అమెజాన్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నా గైస్, మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా, సో దట్ మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా। సో ఈ కుర్తీ సెట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ 1000 రూపీస్ ఏ, సో మనకి అఫోర్డబుల్ గా కూడా ఉంటుంది। అండ్ మెయిన్ గా ఈ కుర్తీ సెట్స్ అయితే మనకి కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ కి మనం వేసుకోవచ్చు, లేదన్నా చిన్న టెంపుల్స్ కి వాటికి కూడా మనం వేసుకోవచ్చు। సో నేనైతే ఈ బ్లాగ్ అంతా ఇట్లానే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా కాదు, బట్ ఎవ్రీథింగ్ నేనైతే చూపిస్తా నాకు ఎట్లా అనిపిస్తుంది అదంతా నేను మీకు చెప్తాను। అండ్ ఆల్సో నా మీదకి ఎట్లుంది కూడా నేను మీకు చూపిస్తాను। సో ఇంకా మనం లేట్ చేయొద్దు, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో। సో నేనైతే తలుపు వేసేసాను బికాజ్ యాక్చువల్లీ ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు టీవీ చూస్తున్నారు, మళ్ళీ ఆ వాయిసెస్ అవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి నేనైతే తలుపు వేసేసాను। సో ఇంకా అసలు మనం లేట్ చేయొద్దు, స్టార్ట్ చేసేద్దాము వీడియో। సో ఇదిగోండి చూసారు కదా నా దగ్గర బాక్స్ అయితే ఉండింది, ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి అయితే చూసాను, అంతా మెస్సీ మెస్సీగా ఉంటది, కొంచెం ప్లీజ్ ఇగ్నోర్ గైస్. ఈ బ్లాగ్ అయితే అంత లాంగ్ అయితే ఏముండదు, మనం షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేసేద్దాము। సో ఫస్ట్ కుర్తీ సెట్ అయితే ఇది, సో దిస్ వన్ అన్నమాట, మీకు కనిపిస్తుందా ఇట్లా ఉంటుంది, ఫ్లోరల్ ప్రింట్ తోటి కైండ్ ఆఫ్ కాటన్ మెటీరియల్ లాగా ఉండింది, బట్ సిల్క్ లా కూడా అనిపిస్తుంది। సో నాట్ ప్యూర్ కాటన్, ఏవి ప్యూర్ కాటన్ కాదు, ప్యూర్ కాటన్ అయితే మనకి 1000 ఆ రేంజ్ లో రావు అని నా ఫీలింగ్. సో నెక్ దగ్గర అయితే వాళ్ళు ఈ డీటెయిలింగ్ ఇచ్చారు, ఒక చిన్న ఇట్లా బటన్స్ లాగా ఇచ్చారు, సో లైక్ మనకి కాలేజ్కి ఆఫీస్కి మంచిగా సెట్ అవుతుంది అనిపించింది। సో టాప్ అయితే ఇట్లా ఉండింది, బాటమ్ కూడా మనకి ప్లెయిన్గా అయితే ఏం రాలేదు, సో ఇట్లా వచ్చింది। ఫ్రంట్ సైడ్ ఏమో ఈ ఫిట్ వచ్చి, బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టిక్ ఫిట్ అయితే వచ్చింది, సో దట్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి। సో ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే వచ్చింది, ఇట్లా సిగరెట్ ప్యాంట్స్ కైండ్ ఆఫ్ అంటారు కదా, సో అలాంటి ప్యాంట్స్ అనమాట। సో ఇది బాటమ్ అనమాట, అండ్ మనకి చున్నీ కూడా చాలా స్మూత్గా ఉండింది, చాలా ఇట్లా కంఫర్ట్గా ఉంది మనం, సో నా మీద పెట్టుకోడానికి కూడా పెట్టుకోనప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, చూసారు కదా చాలా బాగుంది। సో క్లాత్ అదంతా కూడా మంచిగా స్మూత్గా ఉండింది, సో నేనైతే ఇది నా ఆఫీస్కి వాటికి నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే నేను కొనుక్కున్నాను। సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్, అండ్ నేను వీటి లింక్స్ అవన్నీ నేను నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను విత్ ప్రైజెస్, అండ్ ప్రైజెస్ కొంచెం వేరీ అవుతూ ఉంటాయి మనకి ఎప్పటికప్పుడు, మీ అందరికీ తెలిసిందే కదా। సో సెకండ్ అవుట్ఫిట్ ఈస్ దిస్ వన్, యాక్చువల్లీ ఇది కొంచెం రివ్యూస్ అవన్నీ మంచిగా ఉన్నాయి అని నేను ఆర్డర్ చేశాను, బట్ నా మీద కొంచెం లూజ్ అయింది ఇది, అండ్ మొత్తం ఇట్లా వాళ్ళు ఏం ఇట్లా ప్యాంట్ చున్నీ అంతా ఒకటే సేమ్ కలర్ వచ్చేసింది అనమాట। సో అండ్ ఇలా వస్తుంది, అంటే మనకి ఫ్రాక్ మోడల్లా ఉంటుంది, సో నేను ఫ్రాక్ మోడల్స్ అంతగనం ఇష్టపడను, బట్ మా మమ్మీ కూడా వేసుకుంటారు అని చెప్పేసి అయితే నేను ఇది ఉంచుకున్నా ఇంకా। సో మొత్తం ఇంకా ఇట్లా వచ్చేస్తుంది, 3/4 స్లీవ్స్ అనమాట చెప్పినా కదా, అండ్ బ్యాక్ ఏమో ఇట్లా తాడ్లు ఇచ్చారు, సో దట్ కొంచెం మనకి ఫిట్గా ఉండడానికి। సో అంతే, దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేదు, మొత్తం ఇట్లా ఫ్రాక్ మోడల్లో ఇట్లా ఉంటుంది। సో దిస్ ఈస్ టాప్ అండ్ బాటమ్ కూడా, అంటే ఇది కాటన్ కాదు గైస్, కైండ్ ఆఫ్ పాలిస్టర్ ఆ మెటీరియల్లో ఉండింది, సో అట్లా అనమాట। సో బాటమ్ కూడా, ఇంకా టాప్ మనకి ఏం మా డిజైన్స్ ప్యాటర్న్స్ ఇచ్చారు, బాటమ్ కూడా మనకి అదే ప్యాటర్న్ ఇచ్చారు, సో అండ్ దిస్ ఈజ్ ఆల్సో స్ట్రైట్ ప్యాంట్స్ అనమాట, అండ్ ఎలాస్టిక్ దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి ఉండింది, అండ్ చున్నీ ఎంతమంది చెప్పండి నాలాగా చున్నీ ఇష్టపడి నచ్చి తీసుకునేవాళ్ళు, సో నేను మెజారిటీ ఆఫ్ ద డ్రెస్సెస్ నాకు ఏమైనా చున్నీ నచ్చింది అనుకో అది నేను తీసేసుకుంటాను, నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు ఉండే అనమాట। సో ఇది చున్నీ,
నాకు బాగా అనిపించింది, నాకు నచ్చింది కూడా ఈ చున్నీ కూడా. అంటే ముందు దానంత సాఫ్ట్గా అయితే ఏం లేదు కానీ, బట్ యా ఇట్స్ ఓకే, మనమైతే వేసుకోవచ్చు, కొంచెం బ్రీతబుల్గానే ఉంటుంది. సో ఇది చున్నీ, చూడడానికి చూడండి ఎంత బాగుండిందో. సో నాకు చున్నీ నచ్చి నేను ఇది తీసుకున్నా యాక్చువల్లీ. సో యా, దిస్ ఈస్ ఆల్సో సెకండ్ అవుట్ఫిట్ అనమాట. యాక్చువల్లీ నేను ఎక్కువ ఆర్డర్ పెట్టుకోలేదు, బికాస్ నేను నర్సింగ్లో కూడా కొన్ని మెటీరియల్స్ తీసుకున్నా కదా, అది కూడా స్టిచ్ చేపించుకుందాం అనుకున్నా. అవి కూడా ఒక 4 మెటీరియల్స్ అట్లా అనమాట. సో ఇవి ఒక 4, అవి ఒక 4, అట్లా కొన్ని ఉంటాయిలే నా ఆఫీస్కి అన్నట్టు నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్. నేను ఏది ఆర్డర్ చేసుకున్నా అందులో కంపల్సరీగా బ్లాక్ ఉంటుంది గైస్, ఐ డోంట్ నో వై, అది తెలియక ఆర్డర్ చేసుకుంటారా. అండ్ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి కూడా, బ్లాక్తో పాటు వైట్ కూడా ఆర్డర్ చేసుకుంటున్నాను ఈ మధ్య. అంటే ఎక్కడో ఒక దగ్గర మనకి ఆ కలర్, ఈ 2 కలర్స్ అయితే మిక్స్ అవుతుంది ఉంటాయి, లేక బట్టల్లో కానీ, లేకపోతే ఫుల్లో కానీ, లేకపోతే అట్లీస్ట్ ఎక్కడైనా మనకి వైట్ కనిపించడం, లేకపోతే బ్లాక్ కనిపించడం అట్లా అనిపిస్తుంది. సో ఐ డోంట్ నో వై, ఇంతకుముందు బ్లాకే అనుకున్నా, బట్ వైట్ కూడా నేను బాగా ఇష్టపడుతున్నాను అనమాట. సో ఇది ఇంకొకటి. సో నెక్ దగ్గర ఇట్లా వస్తుంది మనకి ఈ ప్యాటర్న్లో ఒక చిన్న కట్ వస్తుంది ఇట్లాగా. సో నేనైతే సైజ్ అన్నీ ఎం పెట్టుకున్నా, సో దట్ నాకు కొంచెం బ్రీతబుల్గా ఉంటుందని. అండ్ నేను కూడా ఈ మధ్య కొంచెం వెయిట్ పుట్టానైనా, సో అది సెట్ చేసుకోవాలి. అండ్ ఈ లోపల మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఆఫీస్కి వాటికి అని చెప్పేసి నేనైతే ఎం అయితే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మోస్ట్లీ నాకు ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నాకు టాప్ ఎస్ సరిపోయినా సరే నాకు బాటమ్ సరిపోదు, నాకు బాటమ్ కంపల్సరీ ఎంఏ కావాలి. సో ఇట్లాంటి సెట్స్లో నేను వీలైనంత వరకు ఎం, ఒకవేళ వీలైతే అప్పుడప్పుడు నేను ఎల్ కూడా తీసుకుంటా, సో దట్ నాకు బాటమ్స్ ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి. టాప్స్ కావాలంటే నేను స్టిచ్ చేపించుకుంటాను, కానీ ఈ బాటమ్స్ దగ్గర నాకు కంఫర్ట్ లేకపోతే నాతోని కాదు. సో ఇది కూడా అంతే, 3/4 స్లీవ్స్ వచ్చింది, హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఈ డీటెయిలింగ్ వచ్చింది అనమాట. సో మనకి మంచిగా ఆఫీస్కి ఇంకా కాలేజెస్కి వేసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో ప్యాంట్ కూడా మనకి వైట్ మీద బ్లాక్ డీటెయిలింగ్స్తో ఇచ్చారు. సో ఇందాక మీకు ఫస్ట్ అవుట్ఫిట్ చూపించినా కదా, సో ఆ రకంగా ఉంటుంది అనమాట. ముందేమో ఈ మెటీరియల్తో ఉంటుంది, బ్యాక్ ఏమో మనకి ఎలాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ నేనైతే స్ట్రైట్ ప్యాంట్స్ ఆర్డర్ చేసిన, ఇప్పుడు ఏది పలాసోస్ అట్లా ఏం ఆర్డర్ చేయలేదు. అండ్ ఇప్పుడు నాకు ఇవే కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి కాబట్టి నేనైతే ఇవే ఆర్డర్ చేసిన. అండ్ మోరోవర్ నేను ఎప్పుడైనా ఇలాంటి కుర్తీ సెట్స్ అవన్నీ ఎప్పుడో ఇంకా ఆఫీసెస్కి వాటికే వేస్తా, కానీ నార్మల్గా వేయను. సో దట్ నేనేం చేస్తాను అంటే ఒక సైజ్ అప్పే పెడతా, బికాజ్ మా మమ్మీ కూడా వేసుకుంటారు అని చెప్పేసి. సో నాకు మమ్మీకి ఇద్దరికి యూజ్ అవుతుంది అన్నట్టు మీరు చాలా చూసుంటారు ఆల్రెడీ నా వీడియోస్లో, లైక్ నా బట్టలు మా మమ్మీ బట్టలు నేను వేసుకుంటా. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ప్యాంట్ అదంతా అయిపోయింది కదా, చున్నీ ఏమో ఇట్లా వచ్చింది. నేను కైండ్ ఆఫ్ కాటన్ అలాంటి మెటీరియల్ వస్తుంది అనుకున్నా, బట్ ఇది నాకు తెలీదు, మరి మీరు చూడండి అంటే ఇట్లా ఇట్లా వచ్చింది. సో ఈ చున్నీ అండ్ ఇంకొక డ్రెస్ చున్నీ కూడా సేమ్, రెండు ఒకటే మెటీరియల్లో వచ్చినాయి. బట్ యా, మెత్తగా ఉండింది, మనకి వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉండింది. సో నాకైతే నచ్చింది అన్నమాట, చూసారా మంచిగా ఉంది కదా. ఎస్, ఇట్లా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇది చున్నీ ఇట్లా వచ్చింది. సో ద లాస్ట్ అవుట్ఫిట్ గైస్, నేను మీకు అన్నీ ఇట్లా పక్కన పిక్చర్స్ అటాచ్ చేస్తాను, లైక్ వీడియోస్ కానీ ఏదైనా అటాచ్ చేస్తా, లైక్ నా మీదకి ఇవి ఎట్లా కనిపిస్తున్నాయి అని చెప్పేసి. సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది పర్సన్ మీద, అంటే ఇట్లా చూసేదానికంటే ఒక పర్సన్ మీద ఎట్లా ఉండింది అని చూస్తే మీకు ఇంకా అండర్స్టాండింగ్ అనిపిస్తుంది కదా. సో నేనైతే అటాచ్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దాట్. సో ఇది అయితే ద లాస్ట్ అవుట్ఫిట్. నాకు యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, అందుకనే నేను తీసుకున్నా. సో దిస్ ఈజ్ ఇట్లా గ్రే మీద వైట్ ప్యాటర్న్స్తో వస్తుంది. అండ్ నెక్ ఏమో ఇట్లా వీ షేప్ అయితే వస్తుంది గైస్, మరీ అంత డీప్ లేదు, నార్మల్ వరకే ఉండింది. వేసుకుంటే మనకి ఇక్కడ వరకు అట్లానే వస్తుంది, డీప్గా అయితే ఏం లేదు చెప్పాను కదా, లైక్ నాకు మమ్మీకి ఇద్దరికి యూస్ఫుల్ అయ్యేటట్టు నేను తీసుకుంటా అని చెప్పేసి. సో నేను అందుకనే అంత డీప్ అవన్నీ ప్రిఫర్ చేయను, నార్మల్ బేసిక్వి ప్రిఫర్ చేస్తా. సో దానికి అటాచ్డ్ మనకి ప్యాంట్ ఏమొచ్చిందంటే ఎల్లో కలర్ వచ్చింది.
నాకు ఈ మధ్య గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా నచ్చుతుంది. ఐ డోంట్ నో వై బట్ నాకు చాలా నచ్చుతుంది. సో ఇది మొత్తం ఇంకా ప్లెయిన్ వచ్చింది, ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ ఇట్లా స్ట్రైట్ ప్యాంట్ అన్నమాట. సో దట్స్ ఇట్. అండ్ గైస్, ఇవన్నీ ఏవి కాటన్ మెటీరియల్స్ అయితే కాదు, కైండ్ ఆఫ్ పాలిస్టర్, కాటన్ సిల్క్ అలాంటి బ్లెండ్తో ఉంటుంది. సో వాళ్ళైతే డిస్క్రిప్షన్లో అన్ని కాటన్ కాటన్ అని రాస్తున్నారు, కానీ బట్ నో కాటన్ అయితే ఏమీ కాదు. సో దీనికి చున్నీ అయితే ఇట్లా వచ్చింది, ఎల్లో అండ్ గ్రే రెండు మిక్స్ అన్నమాట. చూసారు కదా, ఎల్లో అండ్ గ్రే రెండు మిక్స్. సో నాకు బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్, సో నేను అందుకనే తీసుకున్నాను. మీకు ఎట్లా అనిపించింది చెప్పండి, నా మీదకి కలర్ కాంబినేషన్ కూడా బాగుండింది కదా. సో యా, ఈ ఫోర్ డ్రెస్సెస్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నా, సో దట్ నాకు ఆఫీస్కి వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి, సో మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి అయితే నేను అయితే చేశాను, వీడియో చేశాను యాక్చువల్లీ. సో ఎట్లా అనిపించింది, ఇట్లాంటి హాల్ వీడియోస్ కూడా నేను ఇంకా చేస్తూ ఉంటాను, సో దట్ నాతో పాటు మీకు కూడా అవి ఉపయోగపడతాయి కదా. సో యా, మీకు నచ్చిందంటే లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి బ్లాగ్స్ మీరు ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బై బై.